హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం శ్రీ సిటీ గురించి వివరాలు చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది శ్రీ సిటీ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. ఇది తమిళనాడు, ఇది ఆంధ్రప్రదేశ్. ఈ తమిళనాడు బోర్డర్ కి దగ్గరలో ఉన్న సూళ్లూరుపేటకి సమీపంలో ఉన్న తడా దగ్గర ఈ శ్రీ సిటీ ఉంది. ఈ శ్రీ సిటీ మొత్తం 7,500 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ శ్రీ సిటీని ఆగస్ట్ 8, 2008 న ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ చాలా కంపెనీలు ఉన్నాయి, కొన్ని రన్నింగ్ లో ఉన్నాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఎల్జీ పాలిమర్, ఇక్కడ ఆల్స్టమ్ ట్రాన్స్పోర్ట్, ఈ లొకేషన్ లో కెలాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఈ లొకేషన్ లో నిప్పాన్ ఎక్స్ప్రెస్, ఇక్కడ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్, ఈ లొకేషన్ లో హుండై ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, ఈ లొకేషన్ లో బ్లూ స్టార్ క్లైమాటెక్ లిమిటెడ్, ఇక్కడ ఇసుజు మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా చాలా కంపెనీస్ ఈ శ్రీ సిటీలో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ శ్రీ సిటీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మెయిన్ గా లొకేషన్ అడ్వాంటేజ్, ఇక్కడికి తిరుపతి దగ్గర నుంచి శ్రీకాళహస్తి మీద గుండా రావచ్చు, అలానే సూళ్లూరుపేట దగ్గర నుంచి తడా మీద గుండా రావచ్చు. ఇదే రోడ్డు డైరెక్ట్ మనకి చెన్నైకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇది నేషనల్ హైవే. ఎయిర్పోర్ట్స్ పరంగా చూసుకుంటే జస్ట్ 70 km డిస్టెన్స్ లో ఇక్కడ తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలానే ఇటువైపు ఈ లొకేషన్ లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇవి కాకుండా సీ రూట్ లో కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది శ్రీ సిటీకి. ఎలా అంటే, ఇటువైపు చూసుకుంటే 100 km డిస్టెన్స్ లో కృష్ణపట్నం పోర్ట్ ఉంది, అలానే చెన్నై వైపు చూసుకుంటే ఇక్కడ ఎన్నోర్ పోర్ట్, దానికి దగ్గరలోనే అదానీ కట్టుపల్లి పోర్ట్, ఇంకా కొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ చెన్నై పోర్ట్ ఉన్నాయి. సో ఈ శ్రీ సిటీలో ఉన్న మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కి ముడి సరుకుని దిగుమతి చేసుకోవడానికి గాని, అలానే ఇక్కడ తయారు చేసిన సామాగ్రిని ఎగుమతి చేయడానికి గాని చాలా తేలిక అవుతుంది ఈ కనెక్టివిటీ వల్ల. ఇవి కాకుండా ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్న లైన్ రైల్వే లైన్. ఈ విధంగా శ్రీ సిటీకి రోడ్డు నెట్వర్క్, ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, అలానే రైల్వే నెట్వర్క్ చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ని గాని, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ యూనిట్స్ ని గాని ఏర్పాటు చేసుకోవడం కంపెనీస్ కి చాలా లాభదాయకంగా ఉంటుంది. సో ఇక్కడ బిజినెసెస్ అభివృద్ధి కోసం ఈ శ్రీ సిటీలో 4 జోన్స్ ని ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్, నెక్స్ట్ ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్ హౌస్ జోన్, తర్వాత డొమెస్టిక్ టారిఫ్ జోన్, అలానే ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ని ఏర్పాటు చేశారు. సో ఈ శ్రీ సిటీలో ఈ రోజు అంటే ఆగస్ట్ 19 కొత్తగా 15 కంపెనీలను ప్రారంభించారు, అలానే 7 కొత్త కంపెనీలకి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త కంపెనీల వల్ల సుమారుగా 2,700 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇవి శ్రీ సిటీ గురించి వివరాలు. థ్యాంక్ యూ.